స్తోత్రం, హల్లెలూయా, ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్లకు మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ కాపాడి సజీవ లెక్కలు ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచడానికి ఎటు రీతిగా మనము దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధముగా మనమందరము కలిసి దేవుణ్ణి సేవించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, మన ప్రేమించి మన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశమును బట్టి దేవుని అంతగానో స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదేవిధముగా మరి ఎట్టి సమయాన్ని ఈ విధముగా ఎంతో భారము కలిగి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ యేసుపాదం గారికని వారి కుటుంబానికని ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వర్ధల చేయనుగాక. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆధ్యాత్మికంగా బలపరచబడుచున్నారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ కొరకు అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందా. కీర్తన గ్రంథము 95వ కీర్తన 8వ వచనము చదువుకుందా. దయచేసి మీరు కూడా మీతో పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అటు గ్రంథమును తెరచి నాతో కలిసి ఆ యొక్క మాటలు చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నా. కీర్తన గ్రంథము 95వ కీర్తన 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మసాజనమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా యేసయ్య, సర్వోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా తండ్రి దేవ. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. సమస్తము కూడా మీ కార్యములయింటున్నాయి దేవా. ఇది కేవలము మీరు ఇచ్చినటువంటి సమయము, మీ యొక్క దానమని మిమ్మను గణపరుస్తూ ఉన్నా. ఎందరైతే ప్రభా వచ్చి నీ యొక్క మాటలు వినడానికి ఆసక్తి చూపి వినుచు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఈ సమయంలో మీరు దర్శించమని వారితో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు కదా, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మసాదనమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఈ భాగములో మనం గమనించినట్లయితే మరి ప్రారంభ నుంచి కూడా ఈ యొక్క 95వ కీర్తనలో రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయదము అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో వచ్చి ఆయన ఘనపరచదని తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధముగా ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని తెలియపరుస్తూ మన దేవుడు మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మము గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములో భూమిని నిర్మించెను అని దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి తన యొక్క స్థాయిని గురించి ఆయన తెలియపరుస్తూ అటువంటి దేవుని గురించి సన్నిధికి వచ్చి మనమందరం కూడా సాగిలు పడదామో రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ త
తర్వాత చివరగా ఆయన చెప్పొచ్చినట్టు మాట మనము గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడే కదా, అరణ్యమందు మెరీబయద్ధ మీరు కఠినపరచుకున్నట్లు, మత్సాధనమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రారంభములైతే వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన స్థాయిని తెలియపరుస్తూ ఉన్నాడు, మనము ఆయన ఘనపరచని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని కూడా తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే కఠినపరచుకోవడం మాత్రమే కాదు కానీ ప్రత్యేకముగా ఒక స్థలమును గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ స్థలం అంటే, ఇక్కడ అంటున్నాడు కదా అరణ్యమందు మెరీబయద్ధ, అదేవిధముగా మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు అని ఒక స్థలమును గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, మరి ఏమిటి యొక్క మెరీబ, అదేవిధముగా మస్సా అనగా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మెరీబ అనగా పోరాటము, అదేవిధముగా శోధన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, అవి పేరులు రెండుగా ఉంటున్నావు కానీ స్థలం మాత్రము ఒకటే అయి ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమిటి యొక్క స్థలము? అక్కడ జరిగినట్టు సంఘటన మన జ్ఞాపం చేసుకున్నట్లయితే అన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఒకనొక స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు లేనప్పుడు వారు మోషే పైన తిరుగుబాటు చేసి దేవుని పైన కూడా సనిగి దేవుని పైన కూడా తిరుగుబాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఆ యొక్క స్థలములో మరి వారు త్రాగడానికి నీళ్లు లేనప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ యొక్క బండ ద్వారా నీళ్లు రప్పించినప్పుడు ఆ యొక్క స్థలానికి పెట్టిన పేరే ఈ యొక్క మెరీబా, అదేవిధంగా మస్సా అని మనం గమనించవచ్చును. చూడండి, దయచేసి నాతో కలిసి నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందా. తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములు దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లేమని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచ్చు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితురని అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టచ్చు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులని బండ మీద నేను ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవగా మోషే ఇస్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇస్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడు లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతను ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిని తమ యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి పాలు తెరులు ప్రవహించు దేశమగు ఆ యొక్క కనాను దేశం నడిపిస్తూ ఉంటుంటే మార్గ మధ్యములో వారికి ఏది కొలువైనప్పటికీ ఏది తక్కువైనప్పటికీ వారికి ఏది మరి లేకపోయినప్పటికీ కూడా వెంటనే వారు స్పందిస్తూ, ఇదిగో కేవలము వారు అడగటం మాత్రమే కాదు కానీ ప్రార్థించడం మాత్రమే కాదు కానీ మోషే పైన తిరుగుబాటు చేయటము, అదేవిధంగా దేవుని పైన కూడా తిరుగుబాటు చేయటము, ఇదిగో మమ్మను ఎందుకు ఈ స్థలాన్ని తీసుకొని వచ్చినారో, మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తులను చంపివేయకపోయారా అని వారు తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అయితే చూడండి, మరి ఏ ప్రజలైతే ఒకప్పుడు ఆ యొక్క బానిసత్వంలో ఉంటూ వారు నిర్గమాకాండ 3వ అధ్యాయం గమనించినట్లయితే
తమ యొక్క బానిసత్వంలోకి వచ్చి వారు మొర్ర పెట్టగా ఆ యొక్క మొర్ర దేవుని యొక్క సన్నిధికి చేరి వారి యొక్క మొర్రను బట్టి దేవుడు తన యొక్క సేవకుడకు మోషను వారి కొరకు పంపించగా అవన్నీ కూడా వారు మర్చిపోయి ఆ యొక్క మార్గంలో వారికి ఎప్పుడైతే కొద్దుగా ఉన్నదో, ఏదైతే తక్కువ వచ్చున్నదో, ఏమైతే కావలిస్తున్నదో, ఎప్పుడైతే తమ యొక్క అవసరం తీర్చబడలేదో, వారికి ఎప్పుడైతే ఆక్రమిస్తుందో, ఎప్పుడైతే దప్పి వేస్తుందో, అప్పుడు వెంటనే వారు మోష ఎదుట తమ యొక్క మరి నిష్ఠూరమును వ్యక్తపరుస్తూ దేవుడి పైన తిరుగుబాటు చేస్తూ వారు అనేక విధములుగా దేవుని శోధించిరి అనే దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. అందుకే ఇక్కడ మోషే అంటున్నాడు కదా, ఇదిగో మీరు దేవుని శోధింపనేలా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ఇక్కడ, అందుకనే మరి కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు కదా, ఏడవ వచనం మనం గమనించినట్లయితే, రండి నమస్కారం చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్లా ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మత్సాధరమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి అంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, ఇదిగో మన పితరులకు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఆ యొక్క అరణ్యములో అదే విధముగా ఆ యొక్క మెరీబా యొద్ద తమ యొక్క హృదయములను కఠినపరచుకొని ఉన్నారు. అటు విధముగా మీరు కూడా కఠినపరచుకొనకుండా ఇదిగో దేవుని దగ్గర రండి, ఆయన సేవించండి, ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఇదిగో ఆయన ఘనపరచండి. ఎందుకనగా మన దేవుడు మహాదేవుడు, ఆయన దేవతలందరికీ పైన మహాత్మ గల మహారాజు, భూమి ఆగా స్థలములు ఆయన చేతులు ఉన్నవి అని ప్రభు యొక్క స్థితిని గురించి తెలియపరుస్తూ మనము కూడా ఇదిగో దేవుని ఎంతకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మనము సాగిలపడి నమస్కరించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నారు. ఇదిగో అన్నాడు ఆ యొక్క ప్రజలు కూడా వారు బానిసత్వంలో ఉంటూ ఆ యొక్క శ్రమలో ఉంటూ ఎంతో కఠినటువంటి బానిసత్వంలో ఉంటూ వారు దేవునికి మొర్ర పెట్టగా వారు మొర్రలకు ఇచ్చిన దేవుడు వారిని యొక్క బానిసత్వం నుంచి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి దేవుడు మరి ఆ యొక్క కనాను దేశాన్ని నడిపిస్తూ ఉంటుండగా వారు మార్గంలో వారు విధంగా తిరుగుబాటు చేస్తున్నారో, మనం కూడా మన జీవితంలో ఈ యొక్క యాత్రలో ఇదిగో ఒకప్పుడు బానిసత్వములను పాపములను సాతాను యొక్క బంధకాల్లో ఉంటున్నట్టు మనలను దేవుడు విడిపించి రక్షించి ఆయన సేవించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధులు మనల్ని నిలబెట్టి ఉంటుండగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితంలో ఏమైతే మనకు కూడా సమస్యలు వస్తున్నాయో, శోధనలు వస్తున్నాయో, వ్యాధులు వస్తున్నాయో, నిందలు వస్తున్నాయో, అటు సమయంలో మనము కూడా ఇదిగో వారి వలె మనకు హృదయాలను కఠినపరచుకొని మనము కూడా మన యొక్క పితరుల వలె దేవుని పైన మన యొక్క సేవకుల పైన మనం తిరుగుబాటు చేస్తున్నామేమో. అందుకే ఇదిగో వారి వలె మనము కూడా మన యొక్క హృదయాలను కఠినపరచుకొనకూడదని ఈ సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ఆ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే మోషే అంటున్నాడు కదా, దేవా ఇదిగో వీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో, నేను ఏమి చేయవలనయ్యా అని ఆయన ప్రభు యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే అంటున్నాడు కదా, ఇదిగో నీ చేతులు ఉన్నటువంటి ఆ యొక్క కర్రను చాపి ఆ యొక్క బండను కొట్టుమో, దాని నుంచి నీళ్లు వస్తామంటే ఆ నీళ్లు త్రాగి వారు తమ యొక్క దప్పిగా తీర్చుకుంటారని ప్రభు సెలవిచ్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ యొక్క బండల నుంచి ఆయన నీళ్ళు నప్పించిన దేవుడు. బండ అనగా అది ఏమాత్రం కూడా కరగనదిగా ఉంటుంది, మొద్దుబారినదిగా ఉంటుంది. అందుకని దేవుడు కొందరి యొక్క జీవితాలను అనగా మనలను ఆయన గ్రంథమని పిలుస్తున్నాడు కదా, ఇదిగో మీ యొక్క రాతి గుండెని తీసివేసేసి మాంసపు గుండెగా అమరుస్తాను, ఇదిగో నా యొక్క రండి అని పిలుస్తున్నాడు. అనగా ఎవరైతే కఠిన హృదయం కలిగి ఉంటున్నారో అటువంటి వారిని ఆ యొక్క బండతో పిలుస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అరణ్యములో ఆ యొక్క బండల నుంచి నీళ్లు రప్పించిన దేవుడు, ఆ యొక్క అరణ్యములో వారి కొరకు మన్నను కురిపించిన దేవుడు, ఆ యొక్క అరణ్యములో పగల మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వారు నడిపించిన దేవుడు, వారిని పోషించిన దేవుడు. ఈ సమయంలో మనలను కూడా మన యొక్క కుటుంబాలను కూడా ఇదిగో ఆయన విశ్వాసం నుంచి రక్షించబడి ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనల్ని కూడా దేవుడు అదే రీతిగా మనల్ని కూడా నడిపించగలడని పోషించగలడని ఇదిగో మన జీవితంలో కూడా అనేక అద్భుత కార్యములు ఆయన జరిగించగలడని ఈ సమయంలో మనమందరం కూడా నమ్మవలసిన వారముగా ఉంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా,
ఆ యొక్క మస్సా దినమందు లేక మెరుపయట ఏ విధమైతే మీరు మీ యొక్క హృదయములను కఠినపరచుకున్నారో అటు విధముగా మీరు కఠినపరచుకొనకుడి అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అంత మాత్రమే కాదు కానీ ద్వితీయోపదేశ కాండము 6:16 గమనించినట్లయితే ఇక్కడ కూడా మరొక మాట మనకి కనబడుచు ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు తెలియపరుస్తున్నాడు కదా, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయనకు నియమించిన శాస్త్రములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను అని ప్రత్యేకంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. పలుమార్లు ప్రత్యేకముగా ఆ యొక్క స్థలమును సూచిస్తూ ఆ స్థలం యొద్ద ఏదమగైతే వారు దేవుడు శోధించున్నారో, ఆ స్థలం యొద్ద ఏదమగైతే వారు దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారో, ఆ యొక్క స్థలముందు ఏదమగైతే వారు దేవుని యొక్క సేవకుని పైన తిరుగుబాటు చేస్తున్నారో, ఆ యొక్క మాటను పలు విధాలుగా పలుసార్లు దేవుని యొక్క గ్రంథములో మరి ఆయన ప్రస్తావించినట్లుగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇదిగో మన హృదయములను కఠినపరచుకొనకుండా మాంసపు గుండెను అమర్చబడి వారమ్మగా అనగా దేవునికి విడలమ్మగా మనము కనికరము అదే విధముగా ప్రేమ కలిగి ఒకనడలా ఒకరము ప్రేమ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును ప్రేమించేవారమ్మగాను మన యొక్క కష్టాల్లో మన యొక్క శ్రమల్లో మన యొక్క ఇబ్బందుల్లో మన యొక్క బాధల్లో మన యొక్క వ్యాధుల్లో అదే విధముగా కరువుల్లో కూడా ఇదిగో దేవుని ప్రేమించారమ్మగా ఉంటూ ఆయనను సేవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి ఆ స్థలమును మనం గమనించినట్లయితే ఒకే స్థలముగా ఉంటుంది కానీ రెండు పేర్లు దానికి పెట్టబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అదేవిధముగా ద్వితీయోపదేశ కాండము 33:8 చూసినట్టయితే దేవుడు లేవీని ప్రత్యేకముగా పరీక్షించినది కూడా ఈ యొక్క స్థలం యొద్దని అని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితములలో మనము మన హృదయములను కఠినపరచుకున్న వరము కాదు కానీ దేవుని యొక్క ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి మనము ప్రభువును సేవించాలని ఒకరిడల ఒకరము దేవుని యొక్క ప్రేమను కనపరచడముగా మనం ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మాటను గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు కూడా ఒకనొక సమయంలో ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణంలో అనేక మంది యూదులు ఉంటూ ఉన్నారు, అక్కడ అన్ని జనాంగం ఉంటూ ఉన్నారు, మరి భయంకరమగు విగ్రహారాధన చేసేవారు ఉంటూ ఉన్నారు. అటు స్థలమునకు వెళ్ళి అపొస్తలుడైన పౌలు కూడా ఆయన 3 ఆ యొక్క ప్రాంతంలో ఉంటూ ఆయన అక్కడ సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును అనగా సువార్తను ప్రకటిస్తున్న సమయంలో అక్కడ కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యము వినని వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కఠినపరచుకున్నట అనగా అనేక మంది ప్రాముఖ్యముగా దేవుణ్ణి ప్రార్థించడంలో దేవుణ్ణి ఆరాధించడంలో ఆయన వాక్యము ఆయన సందేశము వినటంలో మరి అనేక మంది విననవారిగా ఉంటూ ఉన్నారు. మొండి హృదయాలు కలిగి ఉంటూ ఉంటారు, కఠిన హృదయాలు కలిగి ఉంటూ ఉంటారు. ఇదిగో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటామో అప్పుడు మరి ఆ ముద్దుబారిన యొక్క మన హృదయాలు బండవంటి మన హృదయాలు అవి పగిలిపోయి ఇదిగో మరి ఒక మంచి మనస్సును అలాగే జాగ్రత్త మనస్సును మనం కలిగి ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా ఈ మేఘంలో ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నా మాట అది సుత్తె వంటిది కాదా అంటూ ఉన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటూ ఉన్నాడు. ఎవరైతే ఎటువంటి కఠిన హృదయం కలిగిన వారినప్పుడు కూడా దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఇదిగో వారి యొక్క హృదయములు అవి బండవలే మరి బద్దల చేబడతా ఉంటాయని, ఇదిగో వారు ఒక మంచి నడవడిక ఒక మంచి ప్రవర్తన కలిగి దైవ సన్నిధిలో దేవునికి ఇష్టలుగా వారు జీవించగలుగుతారని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. మరి అటువంటి ఆ బండల నుంచి నిల్లు రప్పించిన దేవుడు మన హృదయాల నుంచి కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యము ప్రవహించాలని ఆ బండ వంటి హృదయాల నుంచి దేవుడు మనల్ని మార్చివేసి మన జీవితాల్లో ఇదిగో మన హృదయాల నుంచి ఆ యొక్క వాక్యమును ప్రవహించాలని ప్రభాషపడుచున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో భాగంలో మనం గమనించినట్లయితే ఆ బండ క్రీస్తుకు సాదృశ్యముగాను ఆ యొక్క నీరు వాక్యానికి సాదృశ్యముగా కనబడుచున్నది. ఇదిగో మన కూడా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్య చేత నింపబడి ఆ వాక్యము మనల నుంచి ప్రవహించి అనేకుల యొక్క దప్పిక తెరచాలి. అనేక మంది ఆధ్యాత్మికముగా ఇదిగో ప్రభువును ఎరగిన వారుగాను, అలాగే పాపులు ఉంటున్న వారుగాను, ఇంకా దేవునికి దూరముగా ఉంటున్న వారుగాను, అనేక మంది రక్షణ పొందిన వారుగాను ఆధ్యాత్మికముగా దప్పిక తేల్చబడిన వారిగా ఉన్నాను. కాబట్టి వారందరి యొక్క దప్పిక తేల్చబడాలి అంటే మన యొక్క హృదయాల నుంచి ఇదిగో వాక్యము ప్రవహిస్తూ వెళ్ళి వారి యొక్క దాహము తెరచాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధముగా ఇక్కడ అపొస్తలుల పౌలు కూడా మనం గమనించినట్లయితే ఎఫెసు పట్టణానికి వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని దర్శించి అక్కడ 3 నెలలు అక్కడ ఆయన మరి నివాసం అంటూ మెస్సియాను గురించియు ప్రభుని గురించి అనేక మందిని ఒప్పింపజేస్తూ వారి యొక్క పాపాలను ఒప్పింపజేస్తూ వారందరూ కూడా ఇదిగో దైవ మార్గంలోనికి దైవ సంధిని నడిపించాలని ఆయన ఎంతో మరి ప్రయాసపడుచున్నాడు. కానీ అక్కడ కొంతమంది ఈ యొక్క కఠిన హృదయం కలిగిన వారు గాను మొండి హృదయం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారు తమ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి ఇదిగో వారు మార్పు చెందడానికి వారు ప్రభుని అంగీకరించడానికి ఈ మాత్రం కూడా ఇష్టపడిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే చూడండి, మరి మనం గమనించినట్లయితే అపొస్తలుల పౌలు వారి మధ్యలో పడి ఎంతో పరిచర్య చేసి వారి యొక్క జీవితాలను మార్చిన వాడుగా కనబడుచున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, కొరింథీ పత్రిక 2:16 గమనించినట్లయితే చూడండి, 16 అంటున్నాడు కదా, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవునికి స్తోత్రం కలను గాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అపొస్తలుల పౌలు కొరింథీ సంఘంలోని ఆ యొక్క సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు కదా, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మనం ఉంటున్నాం. అనగా దేవుని బిడ్డలమగా, క్రీస్తును అంగీకరించిన వారమగా, క్రీస్తుకు బిడ్డలమగా మనము ఎటువంటి వారముగా ఉంటున్నామంటే ఎవరైతే నశించిపోతున్నారో వారికి మరణార్థమైన మరణపు వాసనగా. ఎందుకనగా వారి యొక్క దృష్టిలో ఇదిగో అందరము చనిపోతామంటాము, అందరము కూడా ఇదిగో మరలా తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారమగానే వారు భావిస్తున్నారు. కానీ ఇదిగో వారి దృష్టిలో ఆ విధముగా మనం ఉండొచ్చినాము. కానీ ఎవరైతే రక్షించబడము ఉంటుంటారో అటువంటి వారికి అయితే ఇదిగో మనకు జీవమన్నది, మనకు మోక్షం, ఇదిగో పరలోక రాజ్యం ఉన్నది, మనకి ఏమాత్రం కూడా మరణము లేదు, మనం ఎల్లప్పుడూ జీవించేమంటాము అనేటువంటి విధముగా వారికి మనము జీవపు వాసనగా మనం ఉంటున్నామని ఇక్కడ పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొందరైతే చూడండి, దేవుని యొక్క వాక్యం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే కొందరైతే లోకశ్రద్ధకు వెళ్ళి వారి వలె ప్రవర్తిస్తూ ఉంటారు. వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన వారి వలె జీవిస్తూ ఉంటారు. ఇదిగో దేవుని బిడ్డలకు వచ్చినట్లయితే వారి వలె ప్రార్థించటము, వారి వలె విశ్వాసం ఉంచటము, వారి వలె ఇదిగో దేవుని యొక్క వాక్యం చదవటము వాటి గురించి మాట్లాడుచుంటారు. అలా కాదు కానీ మనమైతే ఎల్ల వేళల కూడా ఎప్పుడు కూడా ఎక్కడనప్పటికీ ఇదిగో క్రీస్తు సారూపము కలిగి క్రీస్తును కనపరచారమగాను, మన ప్రత్యేకముగా జీవించారమగాను, కేవలము దేవుని యొక్క బిడ్డలముగా మాత్రమే అనగా పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయనకు సాక్షులుగా మనము జీవించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మనం ఒకరినొకరు మరి ప్రోత్సాహపరుస్తూ ఇదనం మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవాల్సిన వారని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 3:13 చదివినట్లయితే ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. నేడు మీరు ఆయన శబ్దమును వినినడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొని కూడాని ఆయన చెప్పాను గనక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకున్నట్లు నేడు అనబడే సమయం ఉండగానే
ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతో మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమయ్యుందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆయన స్పష్టముగా తెలుపరుస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు కదా, నేడు మీరు ఆయన శబ్దమును వినడల అనగా ఆయన వాక్యమును, ఇదిగో ఆయన స్వరమును వినట్లయితే కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట లేక ఆయన స్వరము ఆయన యొక్క వాక్యము మనం విని దానిని అంగీకరించుకుంటుంటామో అప్పుడు మన హృదయములన్నీ ఆ యొక్క కఠినత్వం పోతుంది, దేవునికి విరోధమగు ఆలోచన మన నుంచి తొలగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా ఆ తర్వాత అంటున్నాడు కదా, పాపమున కలుగు భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరచబడకున్నట్లు నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సమయం ఉండగానే నేడు అనబడే దినమును మాత్రమే మనము మనకు హృదయాలను మార్పు కలిగి ఇదిగో ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనొచ్చు. మనకి పెద్దవారు చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు వారి యొక్క మాటను వారి యొక్క బోధన మనం అంగీకరించి వారి సందేశం అంగీకరించి ఇదిగో మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, దృఢ విశ్వాసము అంతో మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమయ్యుందుము అంటూ ఉన్నాడు. మనం ఏమైతే విశ్వాసం కలిగి ఉన్నామో మన ప్రభు పట్ల మన యొక్క భక్తి జీవితమును, ఏమైతే ప్రార్థన జీవితమును, అలాగే ఏమైతే విశ్వాసం కలిగి ఉంటున్నామో ఆ యొక్క విశ్వాసమును మనమట మరి క్రీస్తులో ఆ చివరి వరకు అనగా అంతవ మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల అంటూ ఉన్నాడు. దాని యొక్క భావం మనం గమనించినట్లయితే ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కానీ, ఎన్ని శోధ ఉన్నప్పుడు కానీ, ఎన్ని వ్యాధులు మరి నిందలో అవమానములు ఎంత కరువు భయంకరమైన శ్రమ ఉన్నప్పుడు కూడా అట్టి స్థితిలో కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయనలో ముందుకు సాగినట్లయితే, ప్రభులో మనం నిలిచినట్లయితే దానిని ఇక్కడ అంతం మటుకు మరి క్రీస్తులో నిలబడుట అనే యొక్క వాక్యం మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, అటువంటి వారు మాత్రమే క్రీస్తులో పాలువారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం మన తెలియపరుస్తున్నాడు. కొందరైతే ఇదిగో కొంతకాలం మాత్రమే వారి జీవితంలో వారికి మేలు జరిగినప్పుడు, కార్యములు జరిగినప్పుడు, స్వస్థత వచ్చినప్పుడు, దీవులు వచ్చినప్పుడు మాత్రమే ప్రభును కలిగి ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే వారి శ్రమలు వస్తా ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు వస్తా ఉన్నాయో, కరువులు వస్తా ఉన్నాయో, ఆ సమయంలో ప్రభును విడిచిపెట్టి వారు లోకలను కలిసిపోతున్నారు. అటువంటి వారు మరి క్రీస్తులో పాలువారు కాదు అని, చివరి వరకు కూడా మన జీవితంలో ప్రభును కలిగి ఉన్నవారు మాత్రమే క్రీస్తులో పాలువారమే ఉన్నామని మరి సమయంలో పౌలు భక్తులు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుడలారా, మనము కూడా ఈ యొక్క వాక్యం చెప్పిన ప్రకారముగా మన యొక్క కఠిన హృదయాలను మనం తీసివేసుకొని ఇదిగో దేవుని యొక్క మనసు కలిగి, క్రీస్తు యొక్క మనసు కలిగి, ఆయన ప్రేమను కలిగి చివరి వరకు కూడా క్రీస్తులు మనం పాలువారం ఉందామని తెలియపరుస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఇజ్రాయేల్ ప్రజల వల్లే కాక మన ప్రభువుల ముందుకు సాగుదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా యేసయ్యా, సర్వోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా తండ్రి. ఎందరైతే ఈ మాటలు విన్న ఉన్నారో ఇదిగో ప్రభు, ఏ ఒక్క మాట కూడా వ్యర్థము కాకున్నట్లుగా ప్రతి మాట కూడా వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలుగు చేసే విధముగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏ బిడ్డలైతే తండ్రి కఠినత్వం ఉంటుందో ఇదిగో ప్రభువా, వారిని మీ యొక్క ప్రేమతో నెప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ స్వరమును వినవరగా వారు మార్చే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ స్థితిలో అయితే వారు ఉంటున్నారో గొప్ప విడుదల వారి జీవితంలో మీరు దయచే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థిస్తున్నాను.